ఇప్పటికే రాజగోపాల్ రెడ్డికి ఒక 4 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన విధంగా ఒక్కసారి కూడా రాలేదు. నారాయణపూర్ కానీ మన కాన్స్టిట్యూన్సీగా ఎక్కడ రాలేదు. ఆయన రాంది సమస్య ఎట్లా గుర్తిస్తాం? సమస్యల పరిష్కారం డిఫరెంట్, కానీ సమస్యలు గుర్తించడానికి కూడా ఇక్కడ స్థానిక సంస్థలు రాలేకపోయాడు. 4 సంవత్సరాలలో అధికారంలో ఎప్పుడు రాని వ్యక్తి మళ్ళీ ఎన్నికలలో పోటీ చేసి మళ్ళీ గెలిస్తే వస్తారని నమ్మకం లేదు. ఆయన ఇంతకుముందు అపోజిషన్ ఎడ్డుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు అపోజిషన్ పార్టీకి వెళ్తే ఏం లాభం చేస్తుంది? ఇప్పుడు ప్రజలు డిసైడ్ అయిపోయింది. 4 సంవత్సరాలలో ఇప్పటికే వృధా అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం అంతా అభివృద్ధి అవుతుంది, మునుగోడు అభివృద్ధి అయితే లేదు. తెలంగాణ రాష్ట్రం ఎట్లా అయితే అభివృద్ధి అవుతుందో, మునుగోడు అభివృద్ధి కావాలంటే కూసుకున్న ప్రాడు గెలిపారు గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలన మాకు కూడా రావాలి, ఇక అభివృద్ధి కావాలని చెప్పారు. ఆకాంక్షిస్తూ పెండింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. రాష్ట్రం అంతా సస్యశామలంగా ఉన్నది, పంటలు అద్భుతంగా పండుతుంది, కానీ మునుగోడులో మాత్రం ఏ ఒక్క చెరువును ప్రభుత్వం తీసుకుపోలేదు. శివన్నగూడెం లాంటి కానీ మేల చెరువు లాంటి ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే కేసీఆర్ గారు శాంక్షన్ చేయాల్సి వస్తుంది. కేసీఆర్ శాంక్షన్ అంటే కేసీఆర్ దృష్టికి తీసుకుపోవాలంటే ప్రభాకర్ రెడ్డి మాత్రం తీసుకెళ్తారు, మేమందరం దృష్టికి తీసుకెళ్తాం. మనం గెలిపియండి, కేసీఆర్ చేతులు బలోపేతం చేయండి, అద్భుతంగా అద్భుతమైన ఈ యొక్క అభివృద్ధి ఫలాలు మునుగోడు ప్రాంతకు అందిస్తామని చెప్పి అదే బీజీ బాహ్య తెలంగాణలో బాహ్య ప్రపంచం తెలుగు వాళ్ళకి ఎక్కువ. ఎందుకంటే మా ప్రాంతాలు కర్నూలు ప్రాంతాలు అంటే కానీ శ్రీశైలం ప్రాంతాలను ఎలా అభివృద్ధి అయినో వాళ్ళు తెలియదు. మేము చెప్పడానికి వచ్చినాం, రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా అభివృద్ధి అవుతుంది, మునుగోడు ఉండగా తెలంగాణ అంతర్భాగమే, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి, మేము అభివృద్ధి చేసుకున్నాము, మీరు కూడా అభివృద్ధి చేసుకోండి. మేము అభివృద్ధి చేసుకున్నా ఉంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నాము, ముఖ్యమంత్రి తీసుకోపోతే సాల్వ్ చేసినారు. కానీ మీ ఎమ్మెల్యే ఎప్పుడు ముఖ్యమంత్రికి ప్రాబ్లమ్స్ తీసుకోపోలేదు కాబట్టి మీ ఎమ్మెల్యే కూడా గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీ తన ముఖ్యమంత్రి కలిసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటాడు, సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి ఉన్నాము. కానీ ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నాడు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉండే, ఏ రోజు ముఖ్యమంత్రికి వెళ్ళి సమస్య పరిష్కారం కోసం పాటించలే. సమస్యలు పరిష్కరించకపోతే సమస్యలు ఎట్లే ఉంటాయి? సమస్యలు పరిష్కరించి ఎమ్మెల్యే గెలిపించుకోరు, మేమందరం సమస్య పరిష్కరించే ఎమ్మెల్యే మమ్మల్ని గెలిపించారు, మేము అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం, మీరు అభివృద్ధి చేసుకోవాలని చెప్పడానికి వచ్చాం. మేము ఫలాలు అందాలని కోరుకుంటాం, తెలంగాణ అభివృద్ధి ఫలాలు అందాలంటే కూసుకున్న ప్రభాకర్ గెలిపియండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్ని సమస్యలు చెప్పడానికి ఎవరు రాలేదు మాకు ఇంతవరకు. ఎమ్మెల్యే చెప్పుకుందా అంటే ఎమ్మెల్యే కనబడతలేడు, మీరన్న సాల్వ్ చేయండి, మేము మీకు ఓటేస్తామని చెప్తున్నారు అంటే నాకు చాలా బాధాకరమైంది. అసలు తెలంగాణలో మునుగోడు అనేది అంతర్భాగమైన బాధపడ్డది. రాష్ట్రం అంతా అభివృద్ధి అవుతుంది, తెలంగాణ మాత్రం గుడ్డిదీపంగాలో ఉన్నది, అభివృద్ధికి నోచుకోలే, ఒక్క రూపాయి పనులు నిలబెట్టే మన ఎమ్మెల్యే ఫోన్ కూడా పెట్టే అవకాశం ఉండే, అది కూడా పెట్టలేకపోయాడు. ఇక్కడ ప్రాంత సమస్యలు ఉండగా ప్రభుత్వం ఎప్పుడు తీసుకోబోయే పరిస్థితి లేదు. బట్ డెఫినెట్గా మా ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే మేమే దగ్గరుండి సమస్యలు పరిష్కారం చేయించుకొని పోతామని మాట ఇచ్చాం కాబట్టి మామూలు నమ్మారు. రాజగోపాల్ రెడ్డి మాట నమ్మే పరిస్థితి లేదు. బట్ ఏమైంది, ఏం లాభం? కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే కనీసం ఆ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని గెలిపించారు కానీ సమస్య పరిస్థితి నిర్ణయాలు వచ్చే దగ్గరికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ సమాంతరంగా ప్రతిపక్షాలుగా ఉన్నాయి. ఆ వాళ్ళు రెండు కూడా ఈ రెండు ప్రధాన పార్టీలు ఢిల్లీకి సంబంధించిన పార్టీలు. స్వాతంత్రం వచ్చినాక 40-50 సంవత్సరాలు పరిపాలించి ఈ రెండు పార్టీలే 40-50 సంవత్సరాలు ఆ పరిపాలన చూశారు, 8 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన చూశారు. సో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి రెండు పార్టీలు, బీజేపీ కానీ అంటే కాంగ్రెస్ కానీ. ఈ రెండు పార్టీలు అభివృద్ధి ఏం చేసో తెలుసు. 8 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చూసారు, కేసీఆర్ పరిపాలన కోరుకుంటే తప్ప కానీ 70 సంవత్సరాల చీకటి రాజ్యంలో వెళ్ళిన ఈ రెండు పార్టీలను దూరం పెట్టే అవకాశం ఉంది. డెఫినెట్గా చైతన్యవంతమైన మునుగోడు ప్రాంతం ఆలోచిస్తారు. రాబోయే కాలంలో అంటే 8 సంవత్సరాలలో అద్భుతమైన ఫలితాలు అందినాయి, మాకు అందాలి, మాతో పాటు ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి గెలిపిస్తామని. ఎందుకంటే ఒక స్వార్థ రాజకీయ నాయకులు ఓడగొట్టేందుకు ఒక అవకాశం కలిగింది, లేకపోతే ఏంటంటే రాబోయే కాలంలో స్వార్థ రాజకీయ నాయకులు ఎక్కువ పెరుగుతారు. నీ సొంత లాభం కోసం, నీ 18,000 కాంట్రాక్ట్ కోసము ప్రజలను ఢిల్లీలో తాకట్టు పెట్టినావు కాబట్టి ఎట్టి పోసం మేము ఒప్పుకోమని చెప్పేసి ఒక రెఫరెండంగా స్వార్థ రాజకీయాలకు చెక్ పెట్టేది ఈ ఎన్నికలుగా భావిస్తున్నాం. ఈ ఎన్నికల తర్వాత స్వార్థ రాజకీయ నాయకులు ఉండరు అని భావిస్తున్నాం, స్వార్థ రాజకీయ పార్టీ కూడా మనగడకు ఉన్నది అని చెప్పి మేము భావిస్తున్నాం.